సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందర్ రెడ్డి గారు, ముందుగా శుభకృత నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. సుందర్ రెడ్డి గారు, ఉగాది అంటేనే ఉగాది పర్వదినం రోజున షడ్రుచుల సమ్మేళనంతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేసుకుని మనం స్వీకరిస్తాం. దాంట్లో తీపి, వగరు, పులుపు, చేదు, కారం అన్ని రకాల రుచులు దాంట్లో సమ్మేళనం అయింటాయి. సో అదేవిధంగా మన పరిధికి వస్తే మరి ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ సో ఎటువంటి ఒక 6 రకాల క్వాలిటీస్ని మనం దూరంగా పెట్టుకోవాలి అంటారు మనం ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు? డెఫినెట్గా అండి, ఉగాది పచ్చళ్ళలో కనుక ఎన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయో ఈవెన్ ట్రేడింగ్లో కూడా ఎమోషన్స్ అట్లా ఉంటాయండి. అది ఫియర్ కావచ్చు, గ్రీడ్ కావచ్చు, హోప్ కావచ్చు, లేదా అన్సర్టనిటీ కావచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఈగో కావచ్చు, ఓకే, అండ్ యాంగర్ కావచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఇలా హ్యూమన్ ఎమోషన్స్ చాలా వరకు ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. ఈవెన్ దో దోస్ ఆర్ నాట్ స్ట్రాటజీస్, బట్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ కూడా ఒక్కసారి వీటిని అవాయిడ్ చేయలేడు. ఒకటి ఫియర్ చూద్దాం. ఫియర్ అంటే ఏంటంటే, ఎక్కువ ఫియర్ ఉన్నారనుకోండి రిస్క్ తీసుకోలేరు వాళ్ళు. రిస్క్ తీసుకోపోవటం వల్ల బెటర్ ఛాన్స్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదు ట్రేడింగ్ కొత్త అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మార్కెట్ సైడ్వేలో ఉందనుకోండి, మనం ఆ టైంలో ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, 1-2 స్టాప్ లాస్ టిగర్ అయిందనుకోండి, తర్వాత మార్కెట్ ట్రెండ్ అవుతున్నా సరే ఇక మనం ట్రేడ్ తీసుకోలేము, ఎందుకంటే ఆల్రెడీ 2 లాసులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకెక్కడ లాస్ వచ్చిందని చెప్పేసి మార్కెట్ దూరంగా ఉంటాడు. ఈవెన్ దో వాళ్ళకి తెలుస్తుంటుంది, వాళ్ళ సెన్స్కి మార్కెట్ ట్రెండింగ్కి వెళ్ళిపోతుందనే విషయం అర్థమవుతుంటుంది, బట్ ఆల్రెడీ 2 ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవడానికి ఇష్టపడారు అనమాట. కాబట్టి ఏదైనా మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు మీ హిస్టరీని, మీ పాస్ట్ని మర్చిపోవాలి తప్ప దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు, అది మీకు బడ్డన్ అవుతుంది గ్యారంటీగా. అందుకని ట్రేడింగ్ స్ట్రాటజీ క్లియర్గా ఉంటే నాన్ ట్రేడింగ్ మార్కెట్ని అవాయిడ్ చేయడం ఎలాగో మనం తెలుసుంటే ఇలాంటి ఫియర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రాపర్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంటే మన ఫియర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి రిస్క్ తీసుకోలేకపోవటం మనం ఫియర్ అనుకోవచ్చు అనమాట. ఒక్కోసారి రిస్క్ తీసుకోవాలి, రిస్క్ తీసుకున్నప్పుడు మనకు రివార్డ్ వస్తుంది. కాబట్టి మీ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రాపర్గా ఉంటే ఆ కండిషన్స్ వచ్చేంతకు వెయిట్ చేసి అప్పుడు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, రెండోది గ్రీడ్ అండి. గ్రీడ్ అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. అంటే ఫీర్ అయిన వాళ్ళు ఏమో ట్రేడ్ తీసుకోలేరు, గ్రీడ్ ఉన్న వాళ్ళు ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అమెరికన్ మార్కెట్ పాజిటివ్ ఉందనుకోండి, అంటే ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్ అవుతుందని చెప్పేసి మార్కెట్ ఓపెన్ కాగానే బెట్టుకొస్తారు. మార్కెట్ ఏంది 1-2 క్యాండిల్ని ట్రాప్ చేస్తుంది, ఇంకా కంటిన్యూస్గా పట్టడం స్టార్ట్ అవుతుంటుంది అనమాట. అందుకని గ్రీడ్ వాళ్ళు ఎక్కువ లాస్ అవుతుంటారు ఇంకా. అలాగే బుల్ మార్కెట్లో మార్కెట్ బాగా మూవ్ అవుతుంది అనుకోండి, మూవ్ అయ్యి ఇంకా మూవ్ అవుతుందని చేజింగ్ బిగిన్ చేస్తారనమాట. అది యాంటీ క్లైమాక్స్ వచ్చేసి మొత్తం ట్రాప్ చేస్తుంటుంది. అందుకని గ్రీడ్ ఇంకా మోర్ పెయిన్ పియర్తో పోల్చుకుంటే. సో పియర్ అంటేనేమో రిస్క్ తీసుకోలేకపోవటం, గ్రీడ్ అంటే ఏమో టూ మచ్ రిస్క్ తీసుకోవటం, అంటే అఫోర్డబిలిటీ దాటి తీసుకోవటం అనమాట. మనం ఎక్కువ ఆప్షన్ మార్కెట్లో చూస్తుంటాం, హీరో ఆర్ జీరో గేమ్స్ ఆడుతూ ఉంటారు ఎక్స్పైరీ రోజు. రేపు మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అవుతుంది, కాల్ ఆప్షన్ కొంటారు హెడ్జింగ్ లేకుండా, పడిద్దాన్ని పుట్ ఆప్షన్ కొంటారు, ఇవన్నీ గ్రీడ్ కింద వస్తాయి అనమాట. అంటే అఫోర్డబిలిటీ దాటి రిస్క్ తీసుకోవటం అనమాట గ్రీడీ అంటే. మూడు హోప్. హోప్ ఏంటంటే మార్కెట్ మనకు ఆపోజిట్లో వస్తున్న హోప్ ఇటు రివర్సల్ అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. మార్కెట్ పడుతుంటుంది, క్లియర్గా ఇండికేషన్ ఉంటాయి. సపోజ్ వీడబ్ల్యూపీ కింద ఉంది మార్కెట్, ఆర్ఎస్ఐ రెడ్లో ఉంది అనుకోండి, పడుతూనే ఉందని సంగతి తెలుసు. అయినా సరే మనం ఏంటంటే మార్కెట్ రివర్సల్ అవుద్ది, రివర్సల్ అవుద్ది అని హోప్ తంతే ఉంటూ ఉంటారు. ట్రేడింగ్ స్ట్రాటజీ మీద బెట్టకాయలు తప్ప మన హోప్స్తో మార్కెట్ సంబంధం లేదు, ఎందుకంటే మనమను అంటూ ఒకళ్ళు ఉన్నమాట మార్కెట్ తెలియదు అది. యా, సో అందుకని హోప్స్తో మార్కెట్ టైం వర్కౌట్ అవుదన్నమాట. సో ఇట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఫీర్ అనమాట. అండ్ రిగ్రెట్, ఒక ఏదైనా ట్రేడ్ తీసుకున్నారనుకోండి రిగ్రెట్. ట్రేడింగ్లో ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయటం నిరంతరం మ్యాండేటరీ, అది ఎక్స్పెరిమెంట్ చేయటం, కొత్త కొత్త స్ట్రాటజీస్ టెక్నిక్స్ అన్నీ మనం అవి చేయలేకపోయామనుకోండి తర్వాత రిగ్రెట్ అవుతాం తర్వాత. ఎందుకంటే మిస్టేక్లు ఏమైనా ఉంటే తక్కువ అమౌంట్తో ఉన్నప్పుడు చేయాలి, పెద్ద మనీతో ఉన్నప్పుడు మిస్టేక్లు అసలు చేయకూడదు. అందుకని ప్రోగ్రెసివ్గా మన పొజిషన్ సైజింగ్ పెంచుకుంటూ పోవాలి, ఎక్స్పీరియన్స్ పెంచుకుంటూ పోవాలి. కాబట్టి లేటర్ స్టేజ్లో రిగ్రెట్ అవ్వకుండా ఉండాలంటే ఇనిషియల్ స్టేజ్లన్నీ కొంచెం ఎస్టిమేట్లు బాగా తీసుకోవాలి తక్కువ క్యాపిటల్ ఉన్నప్పుడే. అలాగే ఈగో, ట్రేడర్స్కి అసలు ఈగో ఉండకూడదు. ఏదైనా ట్రేడ్ చేసినప్పుడు అది రాంగ్ అయిందనుకోండి, ఓకే మార్కెట్ నా ఫేవర్గా ఈరోజు లేదు అని చెప్పి సరౌండ్ అవటం తప్ప దాన్ని ఫైర్ ఫైటింగ్ చేస్తాను దీంతో, ఎలాగైనా సరే దీన్ని ప్రాఫిట్లో తీసుకొస్తామని చెప్పి చేయకూడదు. ఎక్కువసార్లు మన ఆప్షన్ ట్రేడింగ్లో ఏంటంటే ఒక రాంగ్ పోయిందనుకోండి అది సరౌండ్ అవ్వకుండా దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసుకుంటా అది వచ్చేది 1000 రూపాయలు, తీసుకెళ్ళేదాం 10,000 దాకా తీసుకెళ్తారు. సో దాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. ఒక యాటిట్యూడ్ని కొంతమంది అంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్ ETF ఇన్వెస్ట్మెంట్లో పెట్టరు. నాకు ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు అర్జులు పడింది దానికి నేను సొంతంగా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసి కదా అని చెప్పేసి హై బీటా స్టాక్స్ అయి ఫీల్ చేస్తూ ఉంటారు. తీరా చూస్తే అవి ఎప్పుడు మార్కెట్ బిడ్ చేయలేవు, మీరు ఇండెక్స్ని బిడ్ చేయలేకపోతుంటారు. అందుకని మనకి ఎగోస్ ఏం లేకుండా నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి. అందుకని నిన్న డిసిషన్ ఈరోజు అరే ఇంత సిల్లీ డిసిషన్ ఎలా తీసుకున్నామో అన్నట్టు మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి తప్ప, లేదు నిన్న నేను తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అని చెప్పేసి అంతే ముండికేయటం లాంటివి మన ప్రొఫెషనల్ అస్సలు సూట్ అవ్వనమాట. అందుకని జీరో ఎగో ఉండాలి ఈ అరే ఉండాలకి.
అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నువ్వు ఎంత వచ్చినా గ్రౌండ్ ఎర్త్ ఉంటుంది తప్ప మార్కెట్ సుప్రీం అల్టిమేట్గా. అది కొన్ని రోజులు అప్ ట్రెండ్ ఉంటుంది, కొన్ని రోజులు డౌన్ ట్రెండ్ ఉంటుంది, కొన్ని రోజులు న్యూట్రల్గా ఉంటుంది. సో అప్ ట్రెండ్లో చూసి ఇలాంటిది డూప్లికేట్ అవుతుంది, జీవితకాలం బోధన డబ్బుతుంది అని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు మనకి రాదు. కాబట్టి హిస్టారికల్ డేటా చూసుకుంటే మనం మార్కెట్ ఒక 10 డేస్ ఫ్లాట్గా ఉంటే 5 డేస్ అప్ ట్రెండ్, 5 డేస్ డౌన్ ట్రెండ్ ఉంటుంది. మీరు ఏ టైప్ మార్కెట్ ట్రేడ్ చేయగలుగుతారో ఆ స్ట్రాటజీని డిప్లై చేసుకుని ఆ టైంలో చేయటం తప్ప అన్ని ఏరియాలో నేను చేస్తానంటే కుదరదు అనమాట. సో ఓవర్ కాన్ఫిడెన్స్ హైలీ డేంజరస్ ఈ ఏరియాలో. ఆ తర్వాత ఫ్లక్చుయేషన్, ఏదైనా 1-2 ట్రేడ్లు అయిపోగానే మన రెవెన్యూ ట్రేడింగ్ బీయింగ్ చేస్తారు ఫ్లక్చుయేషన్ తట్టుకోలేక, అది చాలా రిస్క్. దాన్ని ఓవర్ ట్రేడింగ్ అంటారు యాక్చువల్గా. అలాగే యాంగర్, 4-5 ట్రేడ్స్ రాంగ్ పోతున్నా, నా మార్కెట్ వరల్డ్ మార్కెట్లో నీకు ఆపోజిట్లో ఉన్నా, ఆ ట్రేడింగ్కి దూరంగా ఉండాలి. కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యేంతవరకు తప్ప కోపంతో మనం చేయకూడదు అనమాట. రెవెన్యూ ట్రేడింగ్ అంటాం మనం దాన్ని, రెవెన్యూ తీసుకోవడం కోసం. సో ఇట్లా ఈ ఉగాదిలో కనుక షడ్రూస్లు ఎలా ఉంటాయో, ఎలా ఉంటాయి ట్రేడింగ్లో కూడా ఈ ఎమోషన్స్ ఎలా ఉంటాయి. కాకపోతే ఉగాది పచ్చడి మనం టేస్ట్ చేయడం ద్వారా జీవితంలో మంచి చెడులు కలిగి అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేస్తో, ట్రేడింగ్లో కూడా ఈ ఎమోషన్స్ అన్ని దూరంగా ఉంచడం ద్వారా ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ మనకి డెవలప్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి మార్కెట్లో ఉన్నంతసేపు ఈ ట్రేడింగ్ టూల్స్, టెక్నిక్స్, ఈ స్ట్రాటజీస్ ఇవి ఇంపార్టెంట్ తప్ప మన ఎమోషనల్తో మార్కెట్కి సంబంధం లేదు. అందుకని గోల్స్, టూల్స్, టెక్నిక్స్ ఇవన్నీ మీద డిపెండ్ అవ్వాలన్నమాట. కాబట్టి ప్రొఫెషనల్ వేలో టైర్ అవ్వాలంటే ఇలాంటి ఎమోషన్స్కి దూరంగా ఉండడం బెటర్ అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుందర రామిరెడ్డి గారు, ఉగాది పచ్చడిలో ఒక 6 రకాల రుచులు ఏ విధంగా ఉంటాయో, అదేవిధంగా మనలో ఉండే ట్రేడింగ్ 6 రకాల, అంటే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనలో ఉండే ఒక 6 రకాల ఎమోషన్స్ని మనం ఏ విధంగా దూరంగా పెట్టుకోవాలి, డూస్ అండ్ డోనాట్స్ ఏంటి మన ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు, సో ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి, ఎటువంటి వాటికి దగ్గరగా ఉండాలి అనే అంశం గురించి ఈ ఉగాదిని పురస్కరించుకుని మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.